వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లాలో పరిషత్ కన్వెన్షన్ హాల్లో మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలను హైటీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరజిత్ సింగ్, జిల్లా అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. विशेष संवसमंत्री మంచి కి దూరం అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి టైంలో పాస్వర్డ్ రాకపోయేయడం మళ్ళీ ఒకసారి జీసస్ క్రైస్ట్ గుర్తు చేసుకుంటూ అలాగే వారు ఎందుకు జన్మించారు మంచికి చెడుకి మధ్య జరిగినటువంటి పోరాటంలో మంచి కోసం ఆయన త్యాగం చేశారని రానున్న రోజుల్లో సీఎం గా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారని అన్నారు జిల్లా జనసేన అధ్యక్షుడు బన్రెడ్డిరామ్. కృష్ణా జిల్లా పామర్రులో జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో జిల్లా జనసేన అధ్యక్షుడు బన్రెడ్డిరామ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నం శ్రీ సాయి కృష్ణ గార్డెన్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగలు పురస్కరించుకొని ప్రభుత్వం మంజూరు చేసిన బట్టలను నర్సాపూర్ సాయి కృష్ణ కళ్యాణ మండపంలో క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. క్రైస్తవులను కూడా మరి గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనందరం కలిసి నర్సాపూర్ నియోజక స్థాయిలో అందరం కలిసి ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్లస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పండుగలు అనేది అందరం కూడా కలిసిమెలిసి జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఒకరు గొప్పవాళ్ళని బాగా చెప్పుకుంటే లేని వాళ్ళు వాళ్ళు చూసేటువంటి పరిస్థితి ఉండకూడదు అన్న ఆలోచన ఉందని మరి ఏ పండుగ అయినా ఒక మత సమరస్యాన్ని పాటిస్తూ మన ప్రేత ముఖ్యమంత్రి గారు మనందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇవాళ క్రైస్తవులు